స్వప్నం ఓ రోజు నా దగ్గరకు వచ్చింది. అంటే ఈ విషయం అంటే చాలాసార్లు ఇతరితర మీడియా ద్వారా బయటికి రావడం కూడా జరిగింది. స్వప్న నా దగ్గరకు వచ్చినప్పుడే నాకు అర్థమైంది తన కోరిక, ఐ మీన్ తను కోరబోయే కోరిక ఏంటో అని. ఓ రోజు నా దగ్గరకు వచ్చి నవ్వుతూ ఉండింది. నేను అన్న ఏంటి స్వప్న అన్నాను. అలా నవ్వుతుంది ఏంటి అన్నాను. నవ్వుతుంది ఏయ్ నో అన్నాను. నవ్వుతుంది నో అన్నాను. మీకు అర్థమై ఉంటుంది ఈ చిత్రంలో ఒక క్యామియోగా ఒక చిన్న గెస్ట్ రోల్గా తాతగారి వేషం నేను వేస్తే బాగుంటుంది అని తను ఫీల్ అవ్వడం జరిగింది. కానీ నిజంగా నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయన వేషం వేసే అర్హత నాకు లేదు. ఆయన పాత్ర పోషించడం నిజంగా ఇది ఈ జన్మలో జరగని పని. చాలాసార్లు అది చెప్పడం జరిగింది. నాకు బేసిక్గా ఈ చిత్రంలో రామారావు గారి పాత్ర పోషించే దమ్ము నాకు లేదు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు దుల్కర్, హ్యాట్స్ ఆఫ్ టు విజయ్, హ్యాట్స్ ఆఫ్ టు కీర్తి గారు, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సమాంత. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ చిత్రాన్ని తెర రూపం దాల్చి మీ ముందుకి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఎందుకంటే మనకి తెలిసిన ఒక వ్యక్తిగా మనం మళ్ళీ నటించడం నిజంగా చాలా 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 కష్టమైన పని. అది నటిస్తే జరగదు, జీవిస్తే జరిగింది. జీవిస్తేనే జరుగుతుంది. ఈ నలుగురు వాళ్ళ వాళ్ళ పాత్రల్లో జీవించారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా చూస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు యు గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.